హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇష్మాట్ కళావతి ఈరోజు జాతీయ గృహిణుల దినోత్సవము ఇంట్లోనే ఉంటూ ఇంటిని మొత్తం చూసుకుంటూ ఇంటి బాధ్యతలను మోసే ఆడవాళ్ల కోసం ఈరోజును ప్రత్యేకంగా జాతీయ గృహిణ దినోత్సవంగా గుర్తించారు మన సంస్కృతికి కుటుంబ వ్యవస్థ అనేది నిలువుటద్దాం ఆడవాళ్ళు కుటుంబాన్ని చక్కదిద్దడం కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో ఇల్లాలి బాధ్యతలు కీలకం వచ్చే ఆదాయాన్ని బట్టి కుటుంబాన్ని నడపడంలో చూపే నేర్పరితనం సమస్యలను ఓర్పుతో పరిష్కరించడం కుటుంబం భర్త బిడ్డల కోసం ఆడవాళ్ళు చేసే త్యాగాలు వెలకట్టలేనివి ఆడవాళ్లకు ఏం పని ఉంటుందిలే ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటారు ఖాళీగానే ఉంటారేమో అనుకుంటాము కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మార్నింగ్ అందరికంటే ముందు వాళ్ళే నిద్ర లేస్తారు లేచినప్పటి నుంచి అందరికీ టిఫిన్స్ టీలు తర్వాత భోజనం కూరలు చేయడం ఆఫీస్కి వెళ్ళే భర్తకి స్కూల్కి వెళ్ళే పిల్లలకు క్యారేజీలు పెట్టడం తర్వాత ఇంట్లో పనులు మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం చాలా బోల్డన్ పనులు చేస్తారు ఇంట్లో ఉండే ఆడవాళ్లకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటి పని వంట పని అన్ని రకాల పనులు ఉంటాయి వారికి తీరిక సమయం అనేదే ఉండదు ఎలాగైనా గృహిణులు చాలా బెస్ట్ అందుకే ఆడవాళ్లను మనందరం గౌరవించాలి ఆడవాళ్ళ కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండాలి ఇన్ని బాధ్యతలు మోస్తున్నారు కాబట్టి ఈరోజును జాతీయ గృహిణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము గృహిణులందరికీ సెల్యూట్ చేద్దాం ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ ఇష్మార్ట్ కళావతిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మా ఫేస్బుక్ పేజ్ ఇష్మట్ కళావతిని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఇష్మట్ కళావతి